బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం తిరుగుతూ జగన్ 5 ఏళ్ల పాలనలోని అరాచకాలను ప్రజలకు వివరించారు. అనంతరం టీడీపీ సూపర్ 6 పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ప్రజల నుంచి తన ప్రచారానికి విశేష స్పందన వస్తుందని, రేపల్లెలో గెలుపు ఖాయమంటున్న టీడీపీ అభ్యర్థి అనగాని ప్రసాద్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం చెరుకుపల్లి మండలంలోని రాంభట్ వరిపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అనగాని సత్యప్రసాద్తో ఉన్నాం సార్. చెప్పండి, ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన? ఎలా ఉంది మీకు ప్రజాస్పందన? ఇప్పుడు కాదు, గత సంవత్సరం నుంచి కూడా మనకు అది కనపడతా ఉంది. దాని తర్వాత ఎప్పుడైతే అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అప్పుడు ప్రతి మనిషిలో కూడా ఒక బాధ కలిగింది. ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి, తప్పకుండా ఒక విజన్తో ముందుకు తీసుకెళ్ళి భావితాలు మంచి చేయాలని చెప్పి ఆలోచించే మనిషిని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి అందరూ కూడా బాధపడి చలించిపోయి అందరూ కట్టలు తెంచుకుని ఆజు కూడా బయటకు వచ్చారు. దాని తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద హృదయంతో కష్టంలో ఉన్న వ్యక్తిని కాపాడుతాను, ఈ రాష్ట్రాన్ని కాపాడుతా అని చెప్పేసి ఏదైతే కలిసి దాంతోపాటు కూటమి ఏర్పాటు చేయడంలో కీలకం పాత్ర పోషించారో, ఇవన్నీ కూడా సమిష్టిగా ఉండి ప్రజల యొక్క ఉత్సాహానికి కూడా అద్దులు లేకుండా, ఎందుకంటే చూస్తా ఉన్నాం నేను మన నామినేషన్లు అప్పుడు కానీ ఇప్పుడు కానీ స్వచ్ఛందంగా ఎవరైతే అన్ని వేల మంది వస్తారని ఎప్పుడు ఊహించలేదు. వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఇప్పుడు రాంబట్లారి పాలన గతంలో మాకు చాలా మైనస్ అయినటువంటి ఊరు, కానీ ఇక్కడ కూడా స్వచ్ఛందంగా లేడీస్ అందరూ కూడా బయటకు వచ్చి, జెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు స్వాగతం పలుకుతూ ఉందో మాకు తెలుస్తూ ఉందన్నమాట. అంటే ప్రజల చైతన్యం వచ్చింది. తప్పకుండా ఏదైతే సైకో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడో, తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ దీన్ని గాడి పెట్టాలన్న, ఏదైతే అప్పులు ఊపులున్నటువంటి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్న, ఏదైతే యువత నిర్వీర్యం అయిపోయి ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పన కల్పించాలన్న తప్పకుండా కూటమి రావాల్సిందే. తప్పకుండా అందరు సమిష్టిగా ఒక ప్రణాళికతో ముందుకు వస్తున్నారు. సూపర్ 6 అవ్వచ్చు, ఫెంటాస్టిక్ 10 అవ్వచ్చు, లేకపోతే కేంద్రం నుంచి వచ్చే పథకాలు అవ్వచ్చు, అన్నీ కూడా అమలు చేయాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని లక్ష్యంతో అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఘన స్వాగతంతో పాటు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ తొందరగా వచ్చేస్తే, మే 13 తొందరగా వస్తే డబ్బాలో చూపించి మరీ ఓటు వేయాలని ఒక కాంక్షతో వాళ్ళు ఉన్నారు. సార్, బీసీలకి అత్యధికంగా పదవులో సీట్లు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నారు. మీ నియోజకవర్గంలో అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్నారు, ఎవరికి ఏ పార్టీకి బీసీలు మొగ్గు చూపుతున్నారు? మేము గతంలో చెప్పాము, బీసీలని ఒట్టి బీసీలు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, మైనారిటీ అవ్వచ్చు, వాళ్ళు ఒట్టి పేరుకు వాడుకుంటారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు. కాపులకు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదు, ఎందుకంటే గతంలో కాపు కార్పొరేషన్ పెట్టి 3000 కోట్ల పైన ఖర్చు పెట్టిన ఘనత మా ప్రభుత్వానిది. 56 కార్పొరేషన్ పెట్టాడు, కుర్చీ లేదు, ఫ్యాను లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఇప్పటికే అందరూ కూడా పార్టీలు మారిపోయి వచ్చారు. మాకు అన్యాయం జరిగింది బీసీకి, బీసీలో బీసీ అందరూ కూడా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పార్టీలు మారి ఈరోజు మా దగ్గరికి వస్తూ ఉన్నారంటే వాళ్ళ పట్ల వాళ్ళకున్న ప్రేమ. ఎస్సీకి, ఎస్సీల్లో కూడా ఎక్కడ కూడా ఏదైతే స్కీమ్ అంటున్నాడో అవన్నీ కూడా వాళ్ళు ఎస్సీ సబ్ప్లాన్లో రావాల్సిన డబ్బులన్నీ కూడా ఈ స్కీముల్లో చూపించి వాళ్ళకి అన్యాయం చేస్తూ ఎంతోమంది దళితులు చనిపోవడం కారణమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు ముస్లిం గురించి ఆలోచించారు? ఈరోజు ఫేక్ న్యూస్లు పెడతా ఉన్నారు. ప్రేమదేశ్వర్ గారు చెప్పారు ఇట్లా 4% తీసేస్తారని, ఇది కూడా ఫేక్ వీడియోస్. అంటే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ కాబట్టి అన్నీ ఫేక్ న్యూస్లు పెట్టి వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇది మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రేపల్లె నియోజకవర్గంలో ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. పోలింగ్ తేదీ ఎప్పుడో అని ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ తేదీ రాగానే వైసీపీ ప్రభుత్వాన్ని పక్కనే ఉన్న కృష్ణానదిలో కలపడానికి రేపల్లె ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ అయితే చెప్తున్నారు. ఇది మొత్తానికి రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సత్యప్రసాద్.